Thank you for coming for tonight's function, sir. And Rangasthalam, chala special film idi. Idenduku special film antunante prati film special film e. But chinnappudi nunchi naaku oka village based film cheyalani chala koriki undedi. Oka folk music tho nindina film cheyalani oka koriki undedi. Aa korika మా డియర్ సుకుబాయ్ వల్ల ఆ కోరిక నాకు తీరడం అనేది నాకు ఫస్ట్ చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యంగా బిఫోర్ ఐ సే ఎనీథింగ్ ఎల్స్ నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇట్స్ నాట్ ఎ టెక్నిక్, ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ అన్ ఎమోషన్. సో పర్టికులర్గా ఒక థీమ్కి సంబంధించి ఒక ఫుల్ సినిమాకి మ్యూజిక్ చేయాలంటే దానికి చాలా ఎమోషన్ కావాలి. సో ఆ ఎమోషన్ ఎన్నో ఇయర్స్ నుంచి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనకు అది అందించిన చాలా వ్యక్తులు బట్టి అది మనకు వస్తుంది. సో ఈ సినిమా మ్యూజిక్ సంబంధించినంత వరకు నేను చేశానని నేను చెప్పుకోలేను, ఎందుకంటే అది వచ్చింది బికాస్ ఆఫ్ ద ఎమోషన్ దట్ వాజ్ గివెన్ టు అస్ బై లాట్ ఆఫ్ పీపుల్. సో అలా నేను నలుగురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఇది ఒక విలేజ్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి మా ఫాదర్ సత్యమూర్తి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్, ఎందుకంటే విలేజ్తో నా కనెక్షన్ మా నాన్నగారి వల్ల. సో మేము చెన్నైలో పెరిగినా కూడా, సిటీలో పెరిగినా కూడా మేము విలేజ్ని మిస్ అవ్వకూడదని చెప్పి అక్కడికి ఇల్లు కట్టి సమ్మర్ హాలిడేస్కి దానికి తీసుకెళ్ళి అక్కడ జాతరలు చూపెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు నేను చాలా కనెక్ట్ అయ్యా ఈ సినిమాకి. అలాగా సెకండ్, ఈ సినిమా ఫస్ట్ రావడానికి కారణం సుకుమార్ గారు, ఈ సినిమా జరగడానికి కారణం ఈ స్టోరీ. ఎప్పటి నుంచి అనేవారు ఒక విలేజ్ సినిమా చేయాలని. సో నేను కానీ ఇప్పుడు నేను సుక్కుకి థ్యాంక్స్ చెప్పను, సుకుమార్ గారు వాళ్ళ ఫాదర్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన వల్లే సుకుమార్ గారికి ఆ ఎమోషన్ వచ్చింది. సో బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు గారికి, స్వర్గీయ బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆయన ఫాదర్ కూడా మమ్మల్ని అక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నారు. అండ్ విలేజ్ సినిమా చేయాలి, విలేజ్ మ్యూజిక్ చేయాలి అనే కోరిక కలగడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ ఇళయరాజా గారు. సో ఆయనకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే తమిళ్లో చాలా ఫిల్మ్స్ ఆయన చూసి అలాంటి మ్యూజిక్ మనకి ఎప్పటికీ ఛాన్స్ రాదా ఇలాంటి చేయడానికి నేను అనుకుంటూ ఉండేవాడిని. సో ఆయనకి థ్యాంక్స్. అలాగే మా గురువు గారు మానిల్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇందులో చూసిన ప్రతి మెలోడీ కానీ అది క్లాసికల్ మ్యూజిక్ నుంచి పుట్టిన ఫోక్ బేస్డ్. సో అది నాకు నేర్పించిన, నేను ఎంత సగ్గున్నలో గిటార్ వాయించినప్పుడు కూడా నేను సుక్కుగారితో బోస్గారితో అనేవాడిని. నేను ఇప్పటికీ ఇన్స్ట్రుమెంట్ వాయించినా మా గురుగారు చిన్నప్పుడు ఆ వేళ్ళు పట్టుకుని నేర్పేవారు, ఇది తప్పు ఇలా వాయించని. ఆయన ఇంకా ఆ వేళ్ళని తాకుతున్నట్టే నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు మా గురువు గారు మానిల్ శ్రీనివాస్ గారు. సో వీళ్ళ నలుగురికి ముందు డెఫినెట్గా నేను చేసిన ఈ వర్క్, ఈ సినిమాలో నా వర్క్కి సంబంధించినటువంటి సక్సెస్కి, ఆ సక్సెస్ని వీళ్ళ నలుగురికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే మా నాన్నగారు ఊరు వెదురుపాకి కూడా ఈ రంగస్థలం ఆడియో సక్సెస్ని డెడికేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సుకుమార్ గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తీరదు. డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ప్రతి సినిమా యూ ఆల్వేస్ షోడ్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. అది మీరు నా మీద పెట్టే నమ్మకం అండ్ మీరు చేసే డిఫరెంట్, మీ స్క్రిప్ట్లోనే ఉంటుంది అంతా. సో మీ స్క్రిప్ట్ డిఫరెంట్గా ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని అందుకోవాలి, మీ ఐడియాస్ని అందుకోవాలనే ఒక అర్జ్ మాలో క్రియేట్ అవుతుంది. సో దానికి ప్యూర్గా మీ ఐడియాస్ అండ్ మీ బ్రెయినే కారణం. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్వేస్. అండ్ ఈ పాటలకి సంబంధించి బోస్ గారి గురించి చాలా చాలా స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఈ పాటలకు సంబంధించినంతవరకు బోస్ గారు కేవలం లిరిసిస్ట్ అని మాత్రం నేను అనలేను, ఎందుకంటే he formed a major emotion behind each and every song. Bose garu chala chala thanks Bose garu. Mak story sittings దగ్గర నుంచే సుకు గారు నేను ఎప్పుడు కలిసినా బోస్ గారు కూడా ఉండేవారు ఈ సినిమాకి ముందు నుంచే, ప్రతి పాట అనుకునేటప్పటి నుంచి. పైగా మేము ఫస్ట్ సిట్టింగ్ స్టార్ట్ చేసాం, మీరు నిజంగా నమ్మరు, 4 or 5 days మేము ఫస్ట్ సిట్టింగ్ కూర్చున్నాం. ఆ 5 daysలో 5 songs ఫినిష్ చేస్తాం విత్ లిరిక్స్ ఎక్సెప్ట్ ది ఐటమ్ సాంగ్. సో ఇంత ఫాస్ట్గా చేసిన సినిమా ఇదే. ఈరోజు ప్రతి సాంగ్ కూడా అందరికీ నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇది నేను ట్యూన్ ముందు చేసానా లేదా ఆయన లిరిక్ ముందు రాసారా, ఆయన లిరిక్ రాసి నేను ట్యూన్ చేసాను మాకే తెలియదు. యాక్చువల్గా ఏదైనా ఒక ఐడియా వచ్చి టేబుల్ మీద కొడుతూ ఒక లైన్ నేను ఫ్రేస్ అంటే దానికి టక్మని ఒక లైన్ చెప్పేవారు, సార్ ఈ లిరిక్ చాలా బాగుంది, ఇదే స్టైల్లో ఇదే మీటర్ మీరు రాసేయండి సార్ నేను ట్యూన్ చేస్తానేవ్వండి. ఆయన టక్కటగా పాట రాసేవారు, అప్పుడు నేను ట్యూన్ చేసేవాడిని. లేదా ఒకసారి ఆయనే ఒక వర్డ్తో ఒక పాటని స్టార్ట్ చేసి ఈ వర్డ్ అలా ఉంది అని ఒక లెంత్ పడితే ఇది బాగుందని దానికి నేను ట్యూన్ చేసుకునేవాడిని. నెక్స్ట్ అనుపలో నేను కంపోజ్ దానికి ఆయన రాసేవారు. అలా ఒక ఎప్పుడు ఇది ఎలా చేసామని అని ఒక ప్యారలల్గా మేము ట్రావెల్ చేస్తూ ఇది జరిగింది. ఇంకో గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే అసలు ఇంత ఫాస్ట్గా ఒక పాట రాయడం సాధ్యమా, అది ఇంత గొప్ప లిరికల్ వాల్యూస్తో ఇంత గొప్ప అందమైన మీనింగ్స్తో ఒక పాట ఇంత ఫాస్ట్‌గా రాయడం సాధ్యమా అని నన్ను సుకుమార్ గారిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా బోస్ గారు రాశారు. ఒక ట్యూన్ మేము టేబుల్ మీద కొడుతూ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చక్కగా ఉన్నావే అది మేము లంచ్ చేస్తూ తన్నా నానా నానే తందానే దందానే దందానా నానే దందానే దానే తానే దందానా ఏదో అనుకున్నాం అనుకుంటూ ఇలా ఇలా తప్పిదిద్దురు ఇలా చిన్న ఐడియాగా అనుకుంటే టక్ టక్ నేను స్టార్ట్ చేసి రెండు లైన్స్ అక్కడే చెప్పారు. బాగుంది బోస్ గారు ఇలాగైతే నేను రూమ్లోకి వెళ్ళి అది దాని మీద వర్క్ చేస్తానండి. అప్పుడే బోస్ గారు సుకుమార్ గారు వాకింగ్కి వెళ్ళారు. ఇది మరీ అన్యాయం. వాకింగ్ వెళ్ళి 2 రౌండ్లు వేసుకుని వచ్చి పల్లవి చెప్పారు. దానిలోపు మేము వెళ్ళి నా టీంతో మా కళ్యాణ్ వికాస్ నా కీబోర్డ్ అండ్ రిథమ్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళతో కూర్చుని మేము 2 అవర్స్లో పాట మొత్తం రెడీ చేస్తాం. అదే రూమ్లో గిటార్ వాయించింది ఆ పాట ఈరోజు మీరు వింటున్నారు. ఆ పల్లవి చెప్తే అదిరిపోయిందన్న మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళి చరణం చెప్పారు. అలా రాశారన్నమాట ఆ పాట. ఏ పాటని కూడా ఇది చాలా గొప్ప విషయం మీరు గమనించాలి. ఏ పాటని కూడా బోస్ గారు పేపర్ మీద పెట్టలేదు. జస్ట్ చెప్పేశారు అంతే. ఐదండి లిరిక్ ఇదండి లిరిక్ ఇదండి లిరిక్ నేను పాడుకోవాలి కాబట్టి ఇది మళ్ళీ రాసుకున్నదాన్ని లేదంటే ఆయన రాయలేదు కూడా. సో అంత ఎక్స్ట్రాడినరీగా రాశారు బోస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రంగస్థలం పాటలకి మీరు అందించిన లిరికల్ అది దానికి ఎన్ని వర్డ్స్తో మిమ్మల్ని అభినందించాలో నాకు తెలియట్లేదు సార్. యూ డిడ్ అమేజింగ్లీ మైండ్ బ్లోయింగ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అభినందించడం కంటే కూడా థ్యాంక్స్ చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. బికాజ్ యూ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ యూ డ్రోవ్ అస్. అండ్ సుక్కుబాయ్ ఐడియాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పలేని స్టార్ట్ చేస్తే ఇంకా ఈ నెలంతా మాట్లాడాలి. ప్రతి ఐడియా అంటే సుక్కుని జనరల్గా చూడడానికి మంచి వాళ్ళు కనిపిస్తారు కానండి సాటిస్ఫై చేయడం చాలా కష్టం. బుజ్జగించో మోసం చేయడానికి ట్రై చేసి సాటిస్ఫై చేస్తుండాలి అప్పుడు కూడా కనిపించేస్తుండే ఎందుకు తెలివినాడు లెక్చరర్ కదా. బట్ ఎనీవే సుక్కుబాయ్ వి లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ రంగస్థలం ఫిల్మ్. అండ్ నౌ కమింగ్ టు ఈ సినిమాలో నన్ను చాలా చాలా ఆశ్చర్యపరిచిన ఇంకో విషయం ఏంటంటే ఓకే బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఎల్స్. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఇట్స్ టాప్ నాచ్ మాట. అంటే నేను చూసిన మోస్ట్ ప్యాషనెట్ పీపుల్లో సుకుమార్ గారు ఒకరు, అలాగే రత్నవేలు గారు, చంద్రబోస్ గారు, వీళ్ళందరూ అంటే సుకుమార్ గారు రత్నవేలు గారు కాంబినేషన్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఆ ప్రతి ఫ్రేమ్ అంటే ఒక రాజమండ్రి పక్కన షూట్ చేసిన సినిమాని ఇంత అందంగా ఇంత మైండ్ బ్లోయింగ్గా చూపించవచ్చు అని మనకే ఆశ్చర్యం కలిగించేలా వీళ్ళిద్దరూ సినిమాని తీశారు. ఈరోజు రత్నవేలు గారు వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు అందువల్ల రాలేపోయారు. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ ద స్పీడ్ రికవరీ ఆఫ్ రత్నవేలు గారు మదర్. ఆయనతో ఇందాక మాట్లాడాను. ఆయన చాలా చాలా రాలేపోయినందుకు చాలా ఫీల్ అయ్యారు అండ్ అందరికీ చెప్పమన్నారు. సో ఆయన తరపున మీ అందరికీ ఆయన తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాటోగ్రఫీని మీరు డెఫినెట్గా లవ్ చేస్తారు. అండ్ దెన్ నన్ను చాలా చాలా ఆశ్చర్యపరిచిన విషయం అన్నాను కదా. ఆశ్చర్యపరిచిన నేను ఎందుకంటున్నానంటే చరణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ తను నేను ఇంతకుముందు వర్క్ చేశాను అండ్ హీజ్ అ బిగ్ స్టార్ ఎవ్రీ వన్ నోస్. బట్ ఈ సినిమాలో తను చూపించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ మాట. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ అట్ ఆల్. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇందులో హీరోకి వినిపించదని చెప్పి. సో ఒక వినిపించిన క్యారెక్టర్కి ఇన్ని వేరియేషన్స్ అసలు సినిమాలో తీసుకురాగలం అనేది సుక్కు గారి స్క్రిప్ట్లో చెప్తే దాన్ని ఇన్ని వేరియేషన్స్తో పర్ఫామ్ చేయొచ్చా అని నిజంగా చరణ్ ఆయన నిజంగా ఆశ్చర్యపరిచారు. చరణ్ యూ జస్ట్ రాక్ చరణ్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ నేను చరణ్ ఫోన్ చేసి కూడా చెప్పా సీన్ ఎంజాయ్ చేస్తూ ఒకసారి చూస్తుండి మళ్ళీ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం ఇంకోసారి చూస్తుండి దాని తర్వాత అవునా ఇంతకీ మనం మ్యూజిక్ చేయాలి కదా అని మళ్ళీ అప్పుడు మ్యూజిక్ చేస్తాం అనమాట. సో సీరియస్గా అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి ఇది మీరే అంటారు సార్ మీకు చెప్పాలి సార్ ఈ విషయం చాలా ఫ్రేమ్స్లో మీరేమో అనుకున్నాను సార్ చరణ్ చూసి ఆ టైమింగ్ కానీ ఆ బ్రిలియన్స్ ఆఫ్ ఇది కానీ బికాస్ యు ఆర్ ద వన్ హూ బ్రాట్ దట్ స్టైల్ సార్. అంటే ఒక సీన్లో ఒక అది కామెడీ కావచ్చు లేదా ఒక ఎమోషన్ కావచ్చు ఇన్ని వేరియేషన్స్ ఒక ఆర్టిస్ట్ ఇవ్వగలరు అనే ఒక స్టైల్ని మీరే తీసుకొచ్చారు. దాన్ని అసలు సన్ ఆఫ్ మెగాస్టార్ అయినా కూడా తన స్టైల్లో తను ప్రజెంట్ చేశారు. దానికి నిజంగా మీరు గర్వపడతారు సార్, మేము గర్వపడుతున్నాం. సో ఫెంటాస్టిక్ చరణ్ యూ రాక్ డిట్. ఎస్పెషల్గా ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుంది, దాని తర్వాత క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుంది. యూ విల్ క్లాప్ ఇన్ ది థియేటర్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ చరణ్. అండ్ సమంత ఎంత చక్కగున్నావే సమంత ఎంత చక్కగున్నావే అని మీ అందరూ పాడే అంత చక్కగా ఈ సినిమాలో కనిపించడం మాత్రమే కాదు నటించారు. సమంత యూ ట్రూలీ రాక్డ్ అండ్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అండ్ యూ టోటలీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సో కంగ్రాట్స్ శామ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా తర్వాత అనసూయ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. మీ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. మీరు అంత యాసతో ఒక విలేజ్ లాంగ్వేజ్ మాట్లాడతారని మాకే నిజంగా సర్ప్రైజింగ్గా ఉండింది. సో అండ్ ఎవ్రీ వన్ ఆది యువర్ క్యారెక్టర్ ఈజ్ అమేజింగ్. అంటే బ్యూటిఫుల్గా ఉంది మీ బ్రదర్ రిలేషన్షిప్ and andulo chala important character, and throughout the film you are there, and the equation that you and Charan shared was amazing and truly brilliant. And inka prati artist ila chepta unte inka velta untadi, but nenu enduku hero cheppestan ante ee occasion odiliste villandaru gurinchi nenu feel ayin feelings malli cheppadaniki very time dorkadu, so cheptunnanu. So thanks to each and everyone who is a part of Rangasthalam, and mukyanga ma Mythri Movie Makers. వాళ్ళు అది ముగ్గురు సైలెంట్గా నుంచుంటారు, అసలు వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పినా కూడా మనం నమ్మం, అంత సైలెంట్గా నుంచుంటారు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదేంటంటే ది మోస్ట్ డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చేమో. అండ్ అది ఎందుకంటానంటే అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడతారు. ఒక ఇచ్చిన మాట కంటే ఇది చేస్తామంటే దానికంటే ఎక్కువన్నా చేస్తారేమో, తక్కువ మాత్రం ఆర్టిస్ట్ చేయరు. సో దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ సార్. We need people like you and we love you for that. Endukante ippudu maaku Mythri Movie Makers anedi oka production house land feeling, ma family ane feeling undi, and this is from the bottom of my heart sir. Thank you so much. And inga chaala cheppalanukunnanu, ippudige chaala cheppesanu. So once again thanks a lot, and thanks to all my singers. Indulo mukkhyanga moodu me folk singers tho chaala mandini paadinchalani anukunnaanu nenu Sukumar garu ee cinema start ayinappude. So alage indulo రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న ఆట బొమ్మలు అంట అనే పాటని శివనాగులు అనే అబ్బాయితో పాడించాం. అండ్ ఆయన చాలా చాలా బాగా పాడారు. వి ఇంట్రడ్యూస్డ్ హిమ్ ఆయన ఫోక్ సారీ రాహుల్ సిప్లిగంజ్తో పాడించాం ఈ పాటని. ఆయన ఎక్స్ట్రానరీగా పాడారు, అంటే హిస్ గాట్ దట్ ఒరిజినల్ ఫోక్ టింజ్ ఇన్ హిస్ వాయిస్. చాలా ఎక్స్ట్రానరీగా పాడి బ్యూటిఫుల్గా చేశారు ఆ సాంగ్. అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనేది శివనాగులతో పాడించాం. ఆయన ఒరిజినల్ ఫోక్ సింగర్, అండ్ ఆయన టీవీలో అది మీరు చూసుంటారు. ఇది ఎక్కడున్నా తెలియదు, శివనాగులు గారిని అది స్టేజ్ మీద పిలవాలనుకున్నాను నేను. సో ఆ శివనాగులు రండి 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 రండి, ఏ జోర్దార్ తాలియా. ఆయనే శివనాగులుగా. ఆయన ఫోక్ సింగర్స్ ఎవరితో పాడిద్దామని మేము చేసిన రీసెర్చ్లో నేను బోస్గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన చాలా ఫోక్ కాంపిటీషన్స్కి జడ్జ్గా వెళ్ళినప్పుడు ఆ చాలా లింక్స్ అయి నాకు పంపించారు వేయించడం. అలా చాలా లింక్స్ చూసి చాలామంది సింగర్స్ని మేము సెలెక్ట్ చేసి అందులోంచి ఫైనల్గా సెలెక్ట్ చేసింది శివనాగులు గారు. అండ్ ఈ క్లాప్ సరిపోవు, ఎందుకంటే వాళ్ళకి మీ అందరి ముందు నుంచిన ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు. అందుకని ఈరోజు పర్టికులర్గా వాళ్ళ ముగ్గురు తప్పకుండా రావాలి అని మేము ఫాలోఅప్ చేసి మరీ రప్పించాం వాళ్ళని ఇక్కడికి. శివనాగులు గారు చాలా చాలా థ్యాంక్స్. సారీ ఇందాక నేను పాట పేరు తప్పు చెప్పాను, సారీ. మీరు చాలా చాలా బాగా పాడారు. ఒక లైన్ పాడతారు వాళ్ళ కోసం, ఆగట్టును ఉంటారు. ముందుగా మ్యూజిక్ మాంత్రికుడు ఎవరు అంటే మా అన్న డిఎస్పి, అలాగే లెజెండ్ లిరిక్ రైటర్ అన్న చంద్రబోస్ గారికి, మరి అలాగే సుకుమార్ సార్ గారికి, మీరెదురు చూస్తున్న కొణితల కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి గారికి, మరి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. జానపద కళాకారులను ఇంత పెద్ద వేదిక మీద నిలబెట్టిన ఈ రంగస్థలం సినిమా అనే రంగస్థలంలో మా అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సారముంది బిందేడు బ్రాంతి ఉంది, ఇంకా చాలా ఉంది సినిమాలో సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివనాగులు గారు. చూసారా ఆయన మాట్లాడుతుంటేనే గొంతు ఎంత పవర్ఫుల్, నేను పాడితే అంత పవర్ఫుల్. కాటన్ మళ్ళీ క్లాప్స్. థ్యాంక్ యూ శివనాగులు గారు. అలాగే ఇందాక మీరు చూసారు మాన్సి రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అంటూ, థ్యాంక్ యూ మాన్సి ఫర్ కమింగ్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఆల్రెడీ ఆయన మీకు పరిచయమే, ఆయన వాయిస్ అదిని. థ్యాంక్స్ లాట్, చాలా అద్భుతంగా పాడారు రంగారంగా. అండ్ ఇంకో ఇద్దరు సింగర్స్ గురించి స్పెషల్ నేను చెప్పాలి. వాళ్ళు రేలా కుమార్, ఆయన కూడా ఒరిజినల్ ఫోక్ సింగర్. ఆయన ఎక్కడున్నారు? ఓకే, ఆయన ఎక్కడ ఉండే ఉంటారు. ఆయనే జిగేల్ రాణి పాడింది, అలాగే గంటా విజయలక్ష్మి గారు ఆవిడ కూడా, వాళ్ళిద్దరు కూడా ఒరిజినల్ ఫోక్ సింగర్స్. సో వీళ్ళ ముగ్గురికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఫోక్ సింగర్స్ సినిమా సాంగ్స్ పాడి అలవాటు ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఒక ఎమోషన్లో పాడతారు, ఆ ఫోక్ ఈజ్ అ రియల్ ఎమోషన్. బట్ అది స్టూడియోలో కానీ వాళ్ళకి అలవాటు లేకపోయినా కూడా అంత ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు పాడారు. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యా. సో ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విధంగా మా సింగర్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే మా టీమ్కి ఐ వాంట్ థ్యాంక్ మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్. సౌండ్ ఇంజనీర్ అక్కడ ఆయనకి వినిపిస్తుందండి, ఆయన మా సౌండ్ ఇంజనీర్, చిట్టిబాబు కాదు. సో సౌండ్ ఇంజనీర్ ఉదయ్కి, కుట్టి ఉదయ్కి, సురేష్కి, దాని తర్వాత మా మ్యూజిషియన్స్ అందరికీ కేపీ కళ్యాణ్ వికాస్ చిన్న గారు సుందర్ గారు వెంకటేష్ రవి and all the other people who worked for this film Chaitu andariki chaala thanks and my brother Sagar thank you so much guys ranga ranga rangasthalana rangu boosuko gunna yasamesuko gunna adanamada sangati thank you